Neymar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East. Near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. MM Jewelers, Gold, Silver and Diamonds. Beside Model Basic School, 5 Chaurasta, Mehboob Nagar. अस्सलामु अलैकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। रियासत तेलंगाना के नारायणपेट जिले में मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर झंडे लगाए गए थे, जिस पर कुछ शरपसंदों ने एतराज करते हुए हंगामा खड़ा कर दिया। वाज़ेह है कि मुसलमानों ने फिरकावाराना हम आहंगी का मुजाहरा करते हुए मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जश्न 16 सितंबर के बजाय 19 सितंबर को मनाने का फैसला किया है, ताकि हिंदू बिरादरी का गणेश त्यौहार पुरमन अंदाज में मुनाकिद हो सके। अब जबकि गणेश त्यौहार का पूरे तेलंगाना में एक दो वाकयात को छोड़कर पुरमन इख्तिताम अमल में आया। जराए के मुताबिक कल रात नारायणपेट के पुराने बस स्टैंड पर मुस्लिम नौजवानों ने जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाने के लिए झंडों को लगा रहे थे। इसी असना में शरपसंदों ने झंडों को निकाल कर सड़क पर फेंका। इसके बाद दोनों कम्युनिटी के लोग बड़ी तादाद में जमा हो गए और नारेबाजी करने लगे। इस मौके पर हालात इंतहाई कशीदा हो गए थे, जिसकी वजह से पुलिस को लाठी चार्ज करना पड़ा और पुलिस ने हुजूम को मुंतशिर कर दिया। बाद अजां जिला SP नारायणपेट योगेश गौतम ने मीडिया से मुखातिब करते हुए कहा कि हालात अब कंट्रोल में हो चुके हैं, मिलाद जुलूस पुरमन माहौल में निकाला जाएगा। इस मौके पर पुलिस का माहौल बंदोबस्त किया गया है और पुलिस के आला अहदेदारों ने भी नारायणपेट का दौरा किया। देखिए यहाँ के कुछ झलकियाँ और SP के बयान पर डालते हैं एक नज़र। ब्यूरो रिपोर्ट, मेट्रो न्यूज़ अपडेट।
అందరికీ నమస్కారం ఈరోజు నారాయణపేట్ జిల్లా నారాయణపేట్ పట్టణంలోనే ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఒకటి ఘటన జరిగినాయి ఆ ఘటనలో ఏమైంది అంటే అక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది ఆ బస్ట్ పక్కనే ట్రాఫిక్ కాషన్ బోర్డు ఉంది ఆ కాషన్ బోర్డుకి రేపు మిలాదున్నబీ ఫెస్టివల్ ఉంది కాబట్టి జులూస్ ఉంది కాబట్టి దానికి జెండా ముస్లిం వాళ్ళు జెండా ఎగరారు ఆ జెండాల వల్ల హిందూ పీపుల్ ఆల్సో అది లేదు అని లాస్ట్ ఇయర్ అది దానివల్ల ఘర్షణ అని ఆ ఘర్షణలో మన వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మాట్లాడేసి వాళ్ళు తీయమని తీపించడం జరిగింది ఈ మధ్యలోనే ఘర్షణలోనే ఒకటి వైపు ఒకటి ఈ రాలేయడం జరిగింది అప్పుడు పోలీస్ వాళ్ళు లాఠీచార్జ్ చేసి క్రౌడ్ మొత్తం డిస్పర్స్ చేయడం జరిగింది ఇప్పటికీ పరిస్థితి మొత్తం కంట్రోల్లో ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా ఘర్షణ కానీ క్రౌడింగ్ కానీ ఏం లేవు ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ ఉన్నాయి రేపు కూడా మిలాదు నబీ జులూస్ యాజ్ యూజువల్ యాజ్ పర్ ద పర్మిషన్ అది నడుస్తుంది దానికోసం ప్రతి చోట ఏదైతే సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అక్కడ పికెట్స్ ఆల్మోస్ట్ 50 దాకా పికెట్స్ 10 పెట్రోలింగ్ పార్టీస్ ఐదుగురు సైడ్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది దాంతోపాటు ప్రొసెషన్తో పాటు కనీసం 200 to 250 మెంబర్స్ ఆల్సో పోలీస్ పర్సనల్ అది కూడా ప్రాపర్ బందోబస్తు అయ్యేటట్టు చూసుకుంటారు ఎక్కడైనా ఏమైనా ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్ కాకుండా అవాంఛనీయమైన ఘటన కాకుండా పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటారు ప్రజలందరితో యువకులందరితో ఒకటే కోరేది మీరు లా మీ చేతిలో తీసుకోకండి ఏమైనా ఇష్యూ ఉన్నా పోలీస్ వాళ్ళకి ఇమీడియట్లీ చెప్పండి మనం అక్కడికి అప్పుడే పోలీస్ వాళ్ళు రెస్పాన్స్ ఇమీడియట్లీ ఇస్తారు అది దానికి పరిష్కారం కూడా చేస్తారు డెఫినెట్లీ మీరు ఎట్టి పరిస్థితిలో లా మీరు మీ చేతిలో తీసుకోకండి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి చెప్పండి వి విల్ యాక్ట్ యాజ్ పర్ ద లీగల్ చట్టాల ప్రకారంగా మనం లీగల్ యాక్షన్స్ మొత్తం తీసుకుంటాము ఇట్ వాజ్ అ సడన్ థింగ్ ఓన్లీ ఇప్పుడు రేపు మిలాదున్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి అన్ని చోట జెండాలు తీస్తున్నారు నిన్న గణేష్ పండుగ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ పోలీస్ సంరక్షణలో అన్ని ఏదైతే జెండాలు బంటింగ్స్ ఉన్నాయో అది తీపడం జరుగుతున్నది ఆ మధ్యలోనే రేపు మిలాదున్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి ముస్లిం వాళ్ళు కూడా దాని జులూస్ కోసం అది పెడుతున్నారు ఆ క్రమంలో ఇది సడన్లీ ఒకటి ఇష్యూ వచ్చినాయికి ఇది ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది కాబట్టి మీరు పెట్టకూడదు వాళ్ళు కూడా అది అక్కడ ట్రాఫిక్ కాషన్ బోర్డు ఉంది జస్ట్ పక్కనే దానికి కట్టారు మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మాట్లాపించి తీయడం ప్రయత్నం చేయడం జరిగింది ఆ దానిలోనే ఘర్షణమైనాయి సో ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్ అట్లా ఏం లేవు ఇట్ వాజ్ జస్ట్ సడన్ ప్రొవోకేషన్ అండ్ సడన్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ దానికి క్రౌడ్ వస్తే మళ్ళీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుని క్రౌడ్ డిస్పర్స్ చేయడం జరిగింది नाजरीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा यूट्यूब फेसबुक और इंस्टाग्राम पर भी कर सकते हैं अगर आप हमारा प्रोग्राम यूट्यूब पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स